షూటింగ్ లొకేషన్లో అందరికీ కనిపించేది కెమెరాలు, లైట్లు, డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్టిస్ట్లే. తెర పైన, తెర వెనుక తారలుగా వెలిగేది వీళ్లే. అయితే ఈ మెరుపుల వెనుక చాలామంది పనిచేస్తుంటారు, కానీ ఆ పనికి గుర్తింపు దక్కేది చాలా తక్కువ. అయితే ఆ గుర్తింపు లేని పని సక్రమంగా చేయకపోతే ఆ లోటును ప్రేక్షకులు ఇట్టే పసిగడతారు. అందుకే అవుట్డోర్ యూనిట్ సినిమాకు బలమైన శాఖనే చెప్పాలి. భార్య పిల్లలతో ఈరోజు సుఖంగా ఉంటున్నాం అంటే మెయిన్ కారణం ఫస్ట్ మా తల్లి లాంటిది అవుట్డోర్ యూనిట్. ఎందుకంటే వాళ్ళు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే మేము వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత కార్డులు తీసుకుని అక్కడి నుంచి మాది జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మాకు ప్రొడ్యూసర్సు, మా యూనిట్ ఓనర్లు వాళ్లే మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని పోషించే వాళ్ళే వాళ్ళు. మేము ఒక దగ్గర పనిచేస్తున్నామంటే వాళ్ళు కూడా మాకు ఒక ఓ తల్లిలాగా ఓ తండ్రిలాగా ఆదరిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మా మెంబర్ నుంచి వచ్చినటువంటి అమౌంట్తో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం, తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వాళ్ళకు ఆరోగ్య రీత్యా ఎటువంటి సహాయం కావాలన్నా ఇచ్చుస్తున్నాం. స్టూడియో నుంచి షూటింగ్ స్పాట్కు కెమెరాలు మోసుకువెళ్లటం, ప్యాకప్ చెప్పగానే వాటిని స్టూడియోస్కు చేర్చడం కెమెరా అసిస్టెంట్ల పని. ఇక షూటింగ్లో ఆర్టిస్టులు చెప్పే డైలాగుల్ని రికార్డ్ చేయటం నగరాల విధి. జనరేటర్స్ నుంచి షూటింగ్ స్పాట్కు విద్యుత్తు సరఫరా చేయటం ఎలక్ట్రీషియన్స్ కర్తవ్యం. ఈ ముగ్గురిని డ్యూటీకి తీసుకొచ్చే డ్రైవర్లతో కలిసిందే అవుట్డోర్ యూనిట్. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఈ విభాగానికి ఈ ఏడాది వేతనాలు బాగానే ఉన్నాయని, వచ్చే ఏడాది మరింత పర్సంటేజ్ ఇస్తామని నిర్మాతలు చెప్పారని, దాంతో చాలా ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు అవుట్డోర్ యూనిట్ సభ్యులు. 2017 చాలా బాగా జరిగింది. మా వర్కర్స్ కూడా, మా కార్మికులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ఛాంబర్ వాళ్ళు కూడా మాకు వేజెస్ గురించి పిలిచారు. ఛాంబర్లో 2 మీటింగ్లు జరిగినాయి. వాళ్ళకి మాకు చాలా సౌహృదతోనే జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు.